खम्मम अर्बन मंडलम वेलुगुमट्ल भूदान भूमुल्लो कोर्टु आर्डर्नु आधारंगा चेसुकोनी निरुपेदलु तात्कालिक गृहालु एर्पाटु चेसुकुन्नारु। अधिकार पार्टीकि चेंदिन वारि प्लाट्लु उन्नायनि पोलीसुलु रेवेन्यू सिब्बंदितो वच्चि तम गृहालनु तोलगिस्तुन्नारनि आग्रहं व्यक्तं चेस्तुन्नारु बाधितुलु। तहसील्दार वेंट बीआरएस नायकुलु रावडं ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు। खम्मम भूदान भूमुल ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు। మండలంలోని వెలుగుమట్ల రెవెన్యూలో సర్వే నెంబర్ 147 148 149 లలో పేదోళ్లకు గురిసెలకు వేసుకోవడం కోసం పక్క నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కోసం భూదాన్ కమిషనర్ మరియు చైర్మన్లతో పాటు వాళ్లకు హక్కు కల్పించారు। కోర్టుకు సంబంధించిన అనేక రకాల అనుమతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈ రోజు పేదలందరూ కూడా ఇక్కడ గురిసెలు వేసుకోవడం జరిగింది। ఈ సర్వే నెంబర్లో అనేక మంది అంటే దాదాపుగా 1000 నుంచి 1200 మంది వచ్చి ఇక్కడికి ఆ గురిసెలు వేసుకోవడం జరిగింది। 1200 అంటే దాదాపుగా 5 నుంచి 4 నుంచి 5000 మంది ఈ రోజు ఇక్కడికి నివాస ఏర్పాటు చేసుకోవడానికి అనేక కుటుంబాలు ఇక్కడికి రావడం జరిగింది। అయితే దీనికి సంబంధించిన సర్వే నంబర్లు తమై కావని చెప్పేసి ఈ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు అని చెప్పేసి ఈ రోజు అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది। అయితే ఇక్కడ రావడంతో అనేక మంది పోలీసు సిబ్బంది ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడిసెల్ని రేకుల్ని అన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। అయితే ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే చెప్తున్నారో ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి ఇక్కడ భావిస్తున్నారు। అయితే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి అంటున్నారో వాళ్ళు ఆ పేదోళ్లకు సంబంధించిన రేకుల్ని కానివ్వండి, సిమెంట్ స్తంభాలను అన్నింటిని కూడా ఇప్పుడు ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడొచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది। అయితే ఇది దీనంతటి కారణం అసలు రెవెన్యూ సిబ్బంది మొత్తం ఇక్కడికి వచ్చేసి సర్వే చేయాల్సి ఉండేది, కానీ ఆ సర్వే చేయకపోవడం వల్ల దాదాపు సుదీర్ఘంగా 2014 నుంచి నేటి వరకు సర్వే చేయకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। అయితే ప్రధానంగా అర్బన్కు సంబంధించిన విషయం కావడంతో, ఇది విలువైన భూములు కావడంతో దీనిపైన ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించిన అనుకూల వర్గం దీనిపైన ఉన్నట్టుగా తెలుస్తా ఉంది। అయితే ప్రస్తుతం ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ అర్బన్ తహసీల్దార్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। మేడం, అసలు ఇక్కడ మేడం ఈ ఇష్యూ ఎందుకు జరుగుతుంది మేడం? ఇక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వేశారు, ఎటువంటి పట్టాలు లేవు కాబట్టి వేశారు, కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కాబట్టి ఎవిక్షన్ చేయడం జరుగుతుందండి। ఇది ప్యూర్లీ భూదాన్ ల్యాండ్ అండి, గవర్నమెంట్ ల్యాండ్, ఎవరికి పట్టాలు అనేది ఇవ్వడం జరగలేదు। అయితే గతంలో వీళ్ళకు కోర్టుకు ఆర్డర్ ఉంది కదా, కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ సర్వే చేయకపోవడం వల్ల ఇలాంటి జరిగిందని చెప్పేసి అంటున్నారు, దీనిపైన ఏమంటారు? ఈ కోర్టు ఆర్డర్ అనేది కొంత స్టేటస్ కో మాత్రమే కదండి, ఈ ప్లేస్ కంతా లేదు, ఆర్డర్ బేస్ చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వేస్తున్నారు। అయితే మరి ఎందుకు సర్వే చేయలేదు మేడం దీన్ని? ఇది మొత్తం ఎవరికి పట్టాలనేది ఇవ్వలేదండి, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, భూదాన్ ల్యాండ్। కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఈ భూములు మావని చెప్పేసి ఈ రోజు డాక్యుమెంట్ తీసుకొని వచ్చారు, ఇక్కడ మీ కళ్ళ ముందే ధ్వంసం చేస్తున్నారు, అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? మరి వాళ్ళకి సంబంధం లేదా ఈ భూమి? అవి మేము తర్వాత ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మేము తర్వాత పరిశీలిస్తామండి। మీరే అంటున్నారు కదా ఇది భూదాన్ ల్యాండ్ అని చెప్పేసి? భూదాన్ ల్యాండ్ ఉందండి, భూదాన్ ల్యాండ్ ఉంది కాబట్టి తర్వాత ఎవరైతే డాక్యుమెంట్స్ అంటున్నారో ఇప్పుడు మీరు, అవి మేము తర్వాత పరిశీలన చేస్తాం। పేద మహిళలు కనీసం వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదు, వాళ్ళ ఆగ్రహం ఉన్నారు, ఏం జరిగింది తల్లి, ఏం జరిగిందమ్మా? మేము ఎడా ఇల్లు ఎవరో దానం చేశారని అంటే వచ్చేసుకున్నాం, వేసుకుంటే మమ్మల్ని నెట్టి పంపిస్తున్నారు। ఇవాళ రేకులు వేసుకోవడానికి ఎంత ఖర్చు పెట్టినాం? ఇవాళ రేకులు వేయడానికి 20,000 ఒక్కొక్కళ్ళం, 20-30,000 ఖర్చు పెట్టుకొని అన్ని తీసుకొచ్చుకుంటే గొల్ల గొల్ల చేసి ఆడ పెడుతున్నారు। ఎక్కడి నుంచి వచ్చినావమ్మా నువ్వు? ఇవాళ రేకులు వేసుకోవటం కోసం నీ ఇంటి కోసం ఎంత ఖర్చు పెట్టినావు తల్లి? వ్యాపారం నుంచి వచ్చిన ఇప్పుడు 20,000 ఖర్చు పెట్టి వేసినాం, రేపు ఎవరు వస్తారు ఓట్లు అడగడానికి చెప్పు, ఇవాళ పేదలకు వేసుకోవడం హక్కులేదా? ఉన్నోళ్ళు ఎన్ని దోసుకొని తిన్నాయో, కానీ పేదలు ఒక గుడి చేసుకోవడానికి హక్కు లేదు? పేదలు ఎంత కష్టపడ్డా అయ్యత్తం ఇయ్యత్తం అని మోసం చేసి ఓట్లు వేపించుకున్నారు గవర్నమెంట్, ఇవాళ ఒక్క రూపాయి ఎంత గుడి చేసుకోవడానికి హక్కు లేదు? మీ ఓట్లు ఎత్తినాగా వాళ్ళందరూ గెలిచి పెద్దోళ్ళు అయ్యేది, ఇవాళ మాకు గుడి చేసుకోవడానికి ఎంత చోట్ల లేకుండా చేశారు, మీరు రేపు యాని చెప్పి ఓట్లు వేయాలా? ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన భూములు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ నిరుపేదలందరూ కూడా ఆరోపిస్తున్నారు। ఇక్కడ మహిళలతో చూస్తున్నారు కదా, అనేక మంది సిఆర్పిఎఫ్ బలగాలు లాంటివి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్లు పెట్టుకొని ఇక్కడ రాళ్ళ దాడి చేస్తారని చెప్పేసి కూడా భయాందోళనకు చెంది హెల్మెట్లు పెట్టుకొని సాధారణ మహిళల్ని కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది। ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు, ఎన్ని రేకులు వేసావమ్మా ఇక్కడ? వాళ్ళు ఊరు ఊడ్చుకుంటూ ఉండాలి కదా, కేసరికి మేము చాకరీ చేయాలనా? ఎప్పుడు ఈ జీతగాల మేము అన్ని ఊడ్చుకుంటూ ఎక్కడి నుంచి వచ్చినాం? మొన్న మీ కమ్మాలో బతకొద్దా? మీ కమ్మాలో బతికే పనే లేదా? అయితే మీరైతే బతకాల ఉన్న వాళ్ళు, మీరు లేని వాళ్ళు బతకొద్దనే పొక్కులు పెట్టి నెట్టిస్తున్నారు, ఆడవాళ్ళని చూడట్లే, హింస పెడుతున్నారు, పిల్లలతో ఇబ్బంది పడుకుంటామండి, మాకు కొంచెం సాయం చేస్తారని మేము ఎడతా చిల్లు వేసుకుంటే మమ్మల్ని కూడా మన నోట్లో మండిపోతాం, ఇది సాధ్యం? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు,
మీ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? పరిస్థితి బాలే సార్. మేము పేదలకు మీరందరూ బానే హెల్ప్ చేస్తున్నారు. మరి మా పేదల సంగతి ఏం కావాలి? మేము లేక వచ్చినాం, వచ్చి వేసుకుంటున్నాం. వేసుకుంటుంటే మెదలకొండ మీద ఎట్టొచ్చి కోలు కొట్టే సరిపోద్దిగా. మాకేమీ లేదు, మేమేం చేయాలి? మమ్మల్ని పట్టించుకోదా ప్రభుత్వం? ఇక్కడ స్థలాలు ఇస్తున్నారు వేసుకుందామని, మాకేమీ లేదు వేసుకుందామని వచ్చిన, వేసుకున్నా కూడా వేసుకున్నా కూడా పగల పడుతున్నారు. మేమేం చేయాలి? అడ్డమైతే మనుషులను కొడుతున్నారు. ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళు వేసుకుంటే మరి లేని వాళ్ళు ఏం పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం కావాలి? ఇటు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయనే దానిపైన కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండటం వల్లనే ఇక్కడికి వచ్చి పోలీస్ యంత్రాంగం ఇంత హుటాహుటిన ఇక్కడికి ఉరికొచ్చి ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఇక్కడ ఇక్కడ వాళ్ళందరిపైన లాఠీచార్జ్ చేస్తూ 144 సెక్షన్ విధిస్తూ అనేక మంది పైన తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళని ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇది మొత్తంగా వెలుగుమట్ల వద్ద ఉద్రిక్తకరమైన ఉన్న పరిస్థితి. వీడియో చల్లి షర్షత్తో కదీర్ V6 న్యూస్ వెలుగుమట్ల.